Caramba, bom. Ele me chama, కేంద్రంలో జరిగిన ఒక పెద్ద కుంభకోణాన్ని కేంద్ర దర్యాప్తు సంస్థలు జరుపుతున్న విషయం ఆంగ్ల పత్రికల ద్వారా రాష్ట్ర ప్రధానికి అంతా చూశారు. ప్రధానంగా మన రాష్ట్రానికి సంబంధించిన కేంద్రంలో మంత్రిగా పనిచేసిన పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు గారు, ఇప్పుడు విజయనగరం పార్లమెంట్ సభ్యులుగా ఉన్న వారు, అలాగే ఈ రాష్ట్ర మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు పేర్లను ఉటికిస్తూ ఎయిర్ ఏషియా అను విమానయాన సంస్థ సంబంధించిన అంతర్జాతీయ సర్వీసులు చూస్తున్న కార్యకలాపాలు చూస్తున్న చీఫ్ ఎగ్జిక్యూటివ్ టోనీ ఫెర్నాండెస్, అలాగే మన దేశంలో ఆ సంస్థకు సంబంధించిన ఇండియా ఆపరేషన్స్ చూస్తున్న సిఈఓ మిట్టూ శాండిల్యా, ఇద్దరి మధ్య జరిగిన ఫోను సంభాషణలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ప్రసన్నం చేసుకుంటే మనకు కావాల్సిన ఆంధ్రల అంతర్జాతీయ అనుమతులు వస్తాయి, సులువుగా వస్తాయి. అదే విషయాన్ని పౌర విమానయాన శాఖ మంత్రి సివిల్ ఏవియేషన్ మినిస్టర్ అశోక్ గజరాజ్ గారు నాతో చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి భారతదేశాన్ని ప్రధానమంత్రి అయ్యే స్థాయి ఉన్న వ్యక్తి. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అశోక్ గజరాజ్ గారు ఆయన దగ్గర ఆర్థిక శాఖ మంత్రిగా చేశారు. వారు నాకు చాలా పరిచయం. వారు చెప్పారు, వారిని ప్రసన్నం చేసుకోండి, నా దగ్గరికి మీరు ఏం కావాలో చెప్పండి, నేను చేసేస్తానని చెప్పారు అని ఒక బయటకు వచ్చింది. అది చూసాం. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఒకటి కాదు ఎన్నో విషయాల్లో, ఎన్నో ఇలాంటి ఆర్థిక లావాదేవీల్లో, ఎన్నో కుంభకోణాల్లో అటు కేంద్రంలో ఉన్న రాష్ట్రంలో జరిగిన సందర్భంలో ఉండడం, వాటి నుంచి ఎవరైనా అడిగితే, ఎవరైనా ఏదైనా అంటే కోర్టుల నుంచి కేసే, కోర్టుల నుంచి మరి స్టేల్ తెచ్చుకొని పబ్బం కడుపుతున్న నేపథ్యం మనకు తెలుసు. కానీ అశోక్ గజరాజ్ గారు ఒక మసిపుసి మారడగాయలాగా ఆయన నీతి మంత్రిగా, ఆయన నిజాయితీపరుడిగా ఒక మేలు ముసి కప్పుకొని ఈరోజు వరకు పబ్బం గడుపుతున్న ఆయన కేంద్రంలో ఒక 4 సంవత్సరాలు మంత్రిగా చేయడంలో చేసిన నేపథ్యంలో ఒకటి కాదు 3 అంశాలు బయటకు వచ్చాయి. అందులో ప్రధానంగా 3 అంశాలు ప్రధానమైనప్పటికీ కొత్తగా నిన్నగాక మొన్న వచ్చిన అంశం ఇది. పూర్తిగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈ అంశం, ఈ విషయం తెలియకపోవచ్చు. అందుకే మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రధానికి తెలియడానికి అటు కేంద్ర మంత్రిగా పనిచేసిన అశోక్ గజరాజ్ గారు, ఇటు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వారికి ఇచ్చిన అవకాశాన్ని ఏ విధంగా
అవినీతితో కార్యక్రమాలు చేశారని చెప్పడానికి ఒకసారి మళ్ళీ మేము ముందుకు వచ్చాం. ఏదైతే ఏరియాస్ అంశం ఉందో వాళ్ళకి అంతర్జాతీయ విమానాల సర్వీసులు చేసుకోవడానికి వారికి పర్మిషన్ కావాలో, భారతదేశంలో ఒక నియమం ఉంది, మినిమం 20 విమానాలు వాళ్ళకి ఉండాలి, వాళ్ళకి కలిగి ఉండాలి, వారి కార్యకలాపాలు డొమెస్టిక్లో నిర్వర్తిస్తూ ఉండాలి దేశంలో, దాంతోపాటు 5 సంవత్సరాలు వారికి అనుభవం ఉండాలి. అటువంటి వారికి అంతర్జాతీయ కార్యకలాపాలు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అనేది ఒక నిబంధన ఇవ్వడానికి, లైసెన్స్ ఇవ్వడానికి అనుభవం ఉంది. కానీ వాళ్ళు 2014 నుంచి వాళ్ళు ప్రయత్నం చేస్తూ 2014 అప్పుడున్న యూపీఏ ప్రభుత్వం హయాంలో మార్చి 5, 2014 నాడు ఒక క్యాబినెట్ నోట్ కూడా ప్రిపేర్ చేయించి అప్పుడున్న మంత్రితో దాన్ని క్యాబినెట్ కూడా పంపించడం, క్యాబినెట్లో ఆ రోజుకి అప్పటికే ఎన్నికలు మరి ఎలక్షన్ కమిషన్ డిక్లేర్ చేయడంతో ప్రకటించడంతో ఆ అంశాన్ని పక్కన పెట్టడం జరిగింది. మరలా కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఆ ప్రభుత్వంలో ఈ శాఖకి విమానయానాల శాఖకి అశోక్ గజపతిరాజు గారు తెలుగుదేశం పార్టీ వారి మిత్రపక్షంగా వారుకున్న ఒప్పందాల్లో భాగంగా ఈ శాఖ వీరు కేటాయించి వీరు కార్యకలాపాలు చేపట్టిన తర్వాత ఏదైతే ఇందాక నేను చెప్పిన ఇండియా సిఈఓ అలాగే ఇంటర్నేషనల్ సిఈఓ ఏరియాస్కి సంబంధించిన మిట్టు శాండిలియా కానీ లేకపోతే టోనీ ఫెర్నాండెస్ కానీ వారి సంభాషణలో జరిగిన నేపథ్యం తర్వాత 2016 వారు అనుకున్నట్టు వారి భాషలోనూ వారి ప్రసంగాలు జరిగిన తర్వాత వారి కార్యక్రమాలు జరిగిన తర్వాత 2016 మే 20వ తారీఖు నాడు ఒక జీవోని కేంద్ర ప్రభుత్వం ఇష్యూ చేసి మరి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. 20 సంవత్సరాలు 5/20 అక్కర్లేదు, 20 విమానాలు ఉండవచ్చు కానీ 5 సంవత్సరాలు కాలపరిమితి అక్కర్లేదు, దాన్ని 2 సంవత్సరాలుగా దాన్ని మార్పు చేయడం జరిగిందనే విషయాన్ని, ఇది వాస్తవమా కాదా, 5 సంవత్సరాలు 2 సంవత్సరాలుగా మార్చిన విషయం వాస్తవమా కాదా, జీవో ఇచ్చిన మాట వాస్తవమా కాదా, ఏదైతే ఈ లాబింగ్ జరిగిందో ఈ లాబింగ్లో ఆ లాబింగ్కి సంబంధించి సింగపూర్లో ఉన్న హెచ్ఎన్ఆర్ ట్రేడింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సింగపూరు బేస్డ్ కంపెనీకి 12.28 కోట్ల రూపాయలని ఈ లాబింగ్ కోసం వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసిన మాట వాస్తవమా కాదా, ఈ హెచ్ఎన్ఆర్ కంపెనీ ఏదైతే చెప్పానో ఈ కంపెనీ తెలుగుదేశం పార్టీలో ఉన్న పెద్దలకి సంబంధాలు ఉన్నాయా లేవా, టీడీపీ పెద్దలకి సంబంధాలు ఉన్నాయా లేదా, దాంతోపాటు ఎవరైతే ఈ హెచ్ఎన్ఆర్ కంపెనీ అని చెప్పానో ఆ కంపెనీకి సంబంధించిన రాజేంద్ర దుబ్బే అనే వ్యక్తి, ఆ కంపెనీ తాలూకా పాపులేటర్ కన్సర్న్ ఎవరున్నారో ఆ రాజేంద్ర దుబ్బే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ వెళ్ళినప్పుడు పలు దఫాలుగా ఆయనతో పాటు ఉన్నారా లేదా,
ఇది వాస్తవమా కాదా, వీటికి సమాధానం చెప్పాల్సిన అవసరం. ఇవాళ తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడు గారికి, అశోక్ గజపతి రాజుకు ఉన్నదనే విషయాన్ని ఇవాళ చెప్తున్నాం, మేము చెప్తున్నాం. ఈ దేశాన్ని దోచుకు తినడానికి, రాష్ట్రాన్ని ఎలాగా దోచుకు తిన్నారు, వచ్చిన అవకాశాన్ని కూడా వేరు చేజార్చిపోకుండా దేశంలో ఉన్న వచ్చిన వాళ్ళకి వచ్చిన పోటీ పోటీ వాళ్ళకి ఇచ్చిన శాఖ ద్వారా కూడా ఇదొకటే కాదు, ఇవాళ అవినీతికి పాల్పడడం. దానితో ఇంతకుముందు కూడా ఇక్కడ నుంచే ప్రెస్ మీట్లో చెప్పాను, ఏదైతే అంతర్జాతీయ విమానాశ్రయాన్ని భోగాపురానికి పెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేసి ఆ నేపథ్యంలో వీరికి వాటాలు కుదరక కేంద్రం తాలూకా సంస్థ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా టెండర్ వేస్తే రాష్ట్ర ప్రభుత్వానికి 30% ప్రాఫిట్ షేరింగ్ ఇస్తానంటే దానికి కాదని క్యాన్సిల్ చేసిన నేపథ్యం వాస్తవం కాదని అడిగాం. ఇది వెస్టర్న్ ఇంట్రెస్ట్తో స్వార్థపూరితంగా అవినీతి కోసమే దీన్ని క్యాన్సిల్ చేశారని చెప్పి కేంద్ర సంస్థను క్యాన్సిల్ చేశారని కూడా మేము చెప్పాం. అది రెండో అంశం. ఈ విమానయాన శాఖలో ఈ 4 సంవత్సరాల్లో అవినీతి కోసం చేసిన అంశాల్లో అది ఒకటి, ఇదొకటి. ఇది కాకుండా ఇంకా మూడో అంశం, ఎయిర్క్రాఫ్ట్కి సంబంధించి విడిభాగాల కొనుగోలు వ్యవహారంలో ఆ రోజు ఎవరైతే దేశానికి సంబంధించిన రక్షణ విభాగాలకు రక్షణ శాఖకు సంబంధించి దాంట్లో ఆయుధాల వ్యాపారం ఎవరైతే సంజయ్ భండారి ఉన్నాడో ఆ భండారితో అశోక్ గజపతి రాజు గారి తాలూకా ఓఎస్డి అప్పారావు అనే వ్యక్తి వారితో లావాదేవీలు చేసి వారితో లాబింగ్ చేసి ఈ విమానయానకు సంబంధించిన సంస్థ సంబంధించిన విభాగాల కొనుగోలు వ్యాపారాన్ని ఇవ్వడానికి బ్లాక్ లిస్ట్లో పెట్టిన వ్యక్తులకు ఇవ్వడానికి మన ప్రయత్నం జరిగిన విషయం వాస్తవమా కాదా, ఈ మాటలు కూడా ఇవన్నీ కూడా మరి ఆనాడు ఆంధ్ర ఆంగ్ల పత్రికల్లో నేషనల్ ఛానల్స్లో న్యూస్లో ఇవాళ వచ్చిన విషయాలే. ఈ మూడు అంశాలు కూడా ఆ రోజు వచ్చి అదే శాఖకు సంబంధించి అప్పారాన్ని ఓఎస్డీ ద్వారా ఆ అప్పారాన్ని ఓఎస్డీ సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కుమారుడు లోకేష్ గారికి స్వయాన ఆప్త మిత్రుడు అలాంటిది ఆ వ్యక్తి అశోక్ గజపతి రాజు గారి పేర్లను పెట్టుకొని వారి ద్వారా వీరు లాబింగ్లు చేసుకొని కార్యక్రమాలు చేయడానికి ఆ రోజు ప్రయత్నం చేశారు. తర్వాత ఎయిర్పోర్ట్ని ప్రభుత్వ సంఘ సంస్థకు వచ్చే ఎయిర్పోర్ట్ని దాన్ని వచ్చి రాణికుంట అది క్యాన్సిల్ చేసి ప్రైవేట్ వ్యక్తులు కట్టబడి దాని నుంచి అవినీతి చేద్దామని ఆ తాపత్రయం పడ్డారు. మూడో అంశం, ఎయిర్ ఏషియాకి సంబంధించి ఎయిర్లైన్స్కి ఇస్తున్న ఈ అంశంలో ఏదైతే లాబింగ్ చేస్తూ లాబింగ్ సంస్థ ద్వారా సాక్షాత్తు టేబుల్ కూడా ఇవాళ బయటపడ్డాయి, ఇందులో ఎంత డబ్బు ముట్టిందో ఏమిటో దర్యాప్తు సంస్థ సిబిఐ చేస్తుంది, ఇప్పటికే అవన్నీ కూడా బయటకు వస్తాయి. అవన్నీ కూడా అడుగుతున్నాం, సూటిగా ప్రశ్నిస్తున్నాం. అశోక్ గజపతి రాజు గారు మీరు నీతి మంత్రులు అన్నారు, నేను చంద్రబాబు నాయుడు గారు మీరు నిప్పు అన్నారు, మరి నిప్పేటి ఈ నీతి ఏంటి, ఎందుకు వచ్చినా ఇవన్నీ కూడా రాష్ట్రంలోనే కాదు కేంద్రంలోనూ ప్రపంచంలో కూడా ఎక్కడైనా కుంభకోణాలు వస్తే మీ పేర్లు వస్తున్నాయి, ఏమిటి ఏ విషయం, ఏంటి కార్యక్రమం, ఏమైనంటే మరలా మీరు వచ్చి ఎదురుదాడి చేస్తారు. నిన్న మొన్న ఎవరో చెప్తున్నాడు, ఇద్దరు ఫోన్లో మాట్లాడుకుని పేర్లు చెప్పేస్తే సరిపోద్దా అంటున్నాడు. ఇది ఫోన్లో మాట్లాడుకొని పేర్లు చెప్పింది కాదు, 2004 సంవత్సరం నుంచి ఏరియా సంస్థ ఈ ఇంటర్నేషనల్ లైసెన్స్ ఆపరేషన్స్ కోసం వారు లాబింగ్ చేస్తూ వాళ్ళ పనులు సులువుగా అక్రమ మార్గాల్లో దొడ్డుదారులో
జీవాలు మార్చి చట్టాలు మార్చి చేయించుకోవాలని చేస్తున్న ప్రయత్నంలో భాగము ఇది జరిగింది. దీంట్లో చేతులు మారింది. ఇది సిబిఐ దర్యాప్తు చేస్తుంది. దాని నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇవన్నీ కూడా గత 2-3 సంవత్సరాలు జరుగుతుంది. ఇది కాదా? ఇది వాస్తవం కాదా? మళ్ళీ ఎందుకు బుక్కాయిస్తారు? మళ్ళీ ఎందుకు ఎదురుదాడి చేస్తారు? పెద్ద నీతి మంత్రులు చెప్పారు పరువు తీస్తారు ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రభు పరువుని అంతర్జాతీయంగా దేశీయంగా అంతర్జాతీయంగా పరువు తీసి మళ్ళీ మీరు పెద్ద మనిషిగా చలామవుతూ మీరు మాట్లాడుతున్నారు. మీరు ఇది చాలా దీనికి తక్షణమే మీ జవాబు నుంచి మీ నుంచి ముఖ్యమంత్రి కానీ మరి అశోక్ గజరాజ్ గారు కానీ మీరు సమాధానం చెప్పాల్సి ఉంది. మీరు నీతి మంత్రి అంటే సరిపోదు, మేము నిప్పు అంటే సరిపోదు. ఈ దోపిడీకి ఏ రకంగా జరిగింది, ఏ రకంగా జరిగి వ్యవహారం అయింది, ఎవరు ఎంత ఇందులో భాగస్వాములు మీరు చెప్పాల్సిన బాధ్యత మీకుంది. లేదు అంటే మీరే స్వయంగా ఇప్పటికే దర్యాప్తు జరుగుతుంది, ఇంకా కులంకుశంగా దర్యాప్తు జరగాలని రాయండి కేంద్రానికి లేఖ. దీని మీద మా తాలూకు నిజాయితీ నిరూపించాలని మీరు నిరూపించుకోండి. మీరే నిస్వార్థపరులైతే, మీరే నీతిమంతులైతే, ఈ ఇందులో మీ ప్రేమ లేవంటే చేయండి. మీకు మీ ద్వారా మనవి చేస్తున్నాను. ఇదే అంశం పట్ల ఒకసారి నా మీద కూడా ఇలాగే వచ్చింది. 2004 సంవత్సరంలో వోక్స్వ్యాగన్ కేసులో వస్తే ఆనాటి ముఖ్యమంత్రిని మేము కోరాం. అయ్యా వచ్చింది ఎటువంటి దర్యాప్తునండి మీ వేయండి, దీంట్లో నిజాలు బయటపెట్టండి. ప్రజా జీవితంలో మేము ఉన్నాం, ప్రజా జీవితంలో వచ్చి అబ్బా ఎప్పుడూ కూడా అపోహలు ఉండకూడదు, దానికి వాస్తవాలు బయటికి రావాలి. మమ్మల్ని ఎంక్వైరీ ఏమని చెప్పి అడిగాం. ఆ రోజు మేము ఎంక్వైరీ చేసుకున్నాం, వాస్తవాలు వచ్చి బయటకు వచ్చినాయి. ఎవరు తప్పు చేశారు, ఎవరు తప్పు చేశారు, రాష్ట్ర ప్రజలకు దేశ ప్రజలకు దేశ ప్రజలందరూ కూడా చూశారు. ఇవాళ అలాంటి పరిస్థితులు ఉంటే మీ నిజాయితీ పరులుగా నాలాగా నిరూపించుకోవాలనుకుంటే ఇవాళ ఎంక్వైరీకి మీరే దర్యాప్తుకు డిమాండ్ చేయండి. అంతేగాని ఆవాకులు చేవాకులు మాట్లాడి సమస్యను పక్కతో పట్టించి మేము వచ్చి నీతి ముందు చలామణి అవడానికి ప్రయత్నం చేయొద్దు చంద్రబాబు నాయుడు గారు, అశోక్ గజరాజ్ గారు అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇకపోతే 2 రోజుల కిందట నిన్న కాక నిన్నటి రోజున మా నాయకుడు మా రాష్ట్ర మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో సుమారు 18 లక్షల మంది అగ్రిగోల్డ్ బాధితులు, అగ్రిగోల్డ్ సంస్థ ద్వారా మోసగించబడి ఇబ్బందులు పడుతూ కొంతమంది ప్రాణాలు కోల్పోతూ కొంతమంది తిండి లేక పిల్లలకి పెళ్ళిళ్ళు చేసుకోలేక పిల్లలు చదివించుకోలేక ఆర్థిక ఇబ్బందులతో తల్లారిపోతున్న పరిస్థితులు ఇవాళ రాష్ట్రంలో ఉన్నాయి. ఆ 18 లక్షల కుటుంబాలకి ఊరటివ్వాలని, 18 లక్షల కుటుంబాలకి రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోమని, 18 లక్షల కుటుంబాలు చనిపోయిన కుటుంబాలు ఎవరున్నారో వాళ్ళకి చేయూతని ఇవ్వమని చెప్పని మా రాష్ట్ర నాయకుడు మా అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు పలు దఫాలుగా ప్రభుత్వానికి వచ్చి విన్నవించారు, చెప్పారు, ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నం చేశాం. స్వయంగా ఆ పోయిన కుటుంబాల దగ్గరికి పోయి మీకు జరిగిన అన్యాయానికి త్వరలో ఎన్నికలు వస్తున్నాయి, మీ అభిమానంతో మీ ఆదరాభిమానాలతో రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం, తప్పకుండా మీ సమస్యకు పరిష్కారం తీసుకొస్తాం, ప్రభుత్వమే డబ్బు మీకు ప్రభుత్వ కళ్యాణం నుంచి మీకు డబ్బు ఇచ్చి మిమ్మల్ని ఆదుకుంటాం, 1100 కోట్ల రూపాయలు ఇచ్చి ఎక్కువ శాతం మందిని ముందు రిలీఫ్ కల్పించి మిగతాది స్వాధీనం చేసుకుని వాటి ద్వారా మిగతా డబ్బు కూడా ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఇవాళ ఒక పెద్ద మనిషి మాట్లాడుతున్నారు రాష్ట్రంలో, ఆయన ప్రణాళిక సంఘ అధ్యక్షులు, నేను రాష్ట్రంలో 10 సంవత్సరాలు మంత్రిగా చేశాను 2 ప్రభుత్వాల్లో, ఒకసారి పార్లమెంట్ సభ్యుడిగా ఉంటూ పోషణలో ఉన్నాను, అప్పుడు కూడా రాష్ట్రంలో ఉన్న ప్రణాళిక సంఘ అధ్యక్షులను చూశాను. ప్రణాళిక సంఘం అధ్యక్షులు అంటే ఒక ఆర్థిక నిపుణులో లేదు ఆయా సమస్యలు పట్ట అనుభవం ఉన్న వ్యక్తిలో
అంశాల పట్ల పరిణతి చెందినవారో ఉంటారు. మరి ఈయనకి ఏ అంశంలో పరిణతి చెందారో నాకు తెలియదు, కానీ అధ్యక్షులు వారంటే రాష్ట్ర ప్రభుత్వం నియమించింది, అధ్యక్షులుగా నియమించింది, ప్రణాళిక గురించి ఆయన ప్రణాళికలు వేస్తారు, రాష్ట్ర ప్రజలకు అందరికీ ఆ ప్రణాళికల ద్వారా మంచి జరుగుతుందని చెప్పి అనుకున్నాం. సరే, ఆయన తాలూకా ప్రెస్ కాన్ఫరెన్స్ అన్ని పెట్టినప్పుడల్లా చూస్తున్నామన్నాను, కానీ ఏనాడు కూడా రాష్ట్ర ప్రణాళిక మీద ఎప్పుడు ఆయన తాలూకా పత్రికా విలేకరుల సమావేశం ఎప్పుడు నేను వినలే, ఎప్పుడు చూడలే. సరే, పక్కన పెట్టండి. కానీ ఆయన మాట్లాడిన భాష, ఒక ప్రణాళిక అధ్యక్షుడు, ఒక కేబినెట్ ర్యాంకులో ఉన్న వ్యక్తి, ఆయన ప్రజలతో ఎందుకు పోయిన వాడు కాదు, ఒక ఆ నైపుణ్యత ఉందని, ఒక నిపుణుడని, అందులో పరిణతి చెందినవాడని చెప్పి ఒక పెద్ద మనిషిగా వ్యక్తిగతించిన వాడిని ప్రభుత్వం నియమిస్తే, ఒక ప్రతిపక్ష నాయకుడిని పట్టుకుని నిన్న మాట్లాడిన భాషని తీవ్రంగా ఖండిస్తున్నాం, ఆక్షేపం తెలియజేస్తున్నాం. మీరంటే ఆ పదవుకున్న గౌరవాన్ని పోయి మీరు సాక్షాత్తు ముఖ్యమంత్రికి ఒక చప్రాసిగా ప్రణాళిక సంఘ అధ్యక్షుడిగా కాకుండా ఎందుకు ఈ భాష వాడుతున్నానంటే, వ్యక్తిగతంగా ఎవరికైనా సరే తాపేదారులు ఉంటారు, వ్యక్తిగతంగా ఎవరికైనా సరే సలహాదారులు ఉంటారు, వ్యక్తిగతంగా ఎవరికైనా సరే వారు తాలూకా కార్యకలాపాలు చేసుకునే వ్యక్తులు ఉంటారు. కానీ ముఖ్య సాక్షాత్తు రాష్ట్రానికి ప్రణాళిక సంఘ అధ్యక్షుడివి, మాట్లాడిన భాష మీద ఒప్పుకుండాలి, మాట్లాడిన ప్రతి మాట మీద కూడా మీకు వచ్చి మాకు బాధ్యత ఉండాలి. అంతేగాని అంత చులకన భావంతో భాష పౌర లాంగ్వేజ్ మాట్లాడుతూ ఒక సాంప్రదాయబద్ధంగా కాకుండా, నేను ఇప్పుడు చూసే ప్రణాళిక సంఘ అధ్యక్షుడు కూడా ఇటువంటి భాషను కానీ ఇప్పుడు కూడా వాడిని విధానం చూడలే. ప్రతిపక్షాన్ని పట్టుకుని బఫూన్ అంటావా? ఏమిటి నీ తాలూకు స్థాయి? ఏమిటి నీకున్న అధికారం? ఎవరిచ్చారు ఈ మాటలు? ఇది రాష్ట్ర ప్రజాస్వామ్యంలో ఇది భావ్యమేనా? వారు అనిదేటి 1,100 కోట్ల రూపాయలు ఇమ్మనమని చెప్పారు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి బాధ్యత తీసుకోమని చెప్పారు, కోర్టులు వచ్చి కోర్టుల చుట్టూ కోర్టులో ఉందని మీరు చెప్తున్నారు. కోర్టులో ఉంటే మరి ఆ రోజు ఢిల్లీలో ఈఎస్ఐ గ్రూప్ చెప్పిన సుభాష్ చంద్ర గోయల్ ఆయన ఎందుకు మరి ముఖ్యమంత్రి కలవాల్సి వచ్చింది? ఆయనతో పాటు రాజ్యసభ మెంబరు అమర్ సింగ్ ఆయన ఎందుకు ముఖ్యమంత్రి కలవాల్సి వచ్చింది? ఆ మరనాడే కోర్టులో సుభాష్ గారు వచ్చి ఆయన వచ్చి ఈఎస్ఐ గ్రూప్ చైర్మన్ వచ్చి మేము వచ్చి విత్తడం అయిపోతున్నామని ఎందుకు చెప్పవలసి వచ్చింది? ఆ రోజు మేము అడిగాం, అడిగితే ఇచ్చిన సమాధానం వాళ్ళు ప్రత్యేక హోదా గురించి మాట్లాడడానికి వచ్చారని చెప్తే ఈ రాష్ట్ర ప్రజలు వచ్చి పిచ్చి వాళ్ళు అనుకుంటున్నావా? ఈ రాష్ట్ర ప్రజలు వచ్చి చెవులో పువ్వు పెట్టుకున్నారని అనుకుంటున్నారా? అమాయకులు అనుకుంటున్నారా? మీరు వారితో పాటు ఆ రోజు చెప్పాను, నేను కూడా నేను చెప్పాను, నా కంటితో చూశాను, రవ్వా రామారావు అనే వ్యక్తి ఒక నిందితుడు కూడా వాళ్ళతో పాటు ఉన్నాడు, ముఖ్యమంత్రి కలిసిన వ్యక్తుల్లో ఉన్నాడు అని చెప్తే మర్నాడు ఏం చెప్పారు? అతను వచ్చి వాంటెడ్ పర్సన్, అతను ఎలా కలుస్తాడు, ఎలా పోలీసు ఊరుకుంటాను అన్నాడు. 2 నెలలు పోయిన తర్వాత, వాళ్ళు కోర్టులో పెట్టిన తర్వాత 4 రోజులు పోయిన తర్వాత అదే రవ్వ రామారావు అనే వ్యక్తిని ఢిల్లీలో అరెస్ట్ చేశారు. పోలీసులు చెప్పారు ఢిల్లీలో అరెస్ట్ చేశామని చెప్పారు. ఢిల్లీలోనే గత సంవత్సర కాలం బట్టి మరి కుటుంబంతో ఉండరానని చెప్పారు. భార్య బిడ్డలతో ఒక విల్లా తీసుకొని అతను ఉండరానని చెప్పారు. పోలీసులకు తెలియదా ఎవరిని కళ్ళు కప్పుతారని? మీరు మీరు వచ్చి బేరసారాలు చేసుకొని యాగ్రికోల్డ్ హాస్టల్లో వచ్చి చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు మంత్రులు వాళ్ళ సొంత ఆస్తుల కింద మార్చుకోవడానికి ప్రయత్నం చేసి యాగ్రికోల్డ్ 18 లక్షల కుటుంబాలకు వచ్చి వాళ్ళకు వచ్చి నోట్లో మట్టి కొట్టడానికి ప్రయత్నం చేసి ఇవాళ మళ్ళీ అంటూ తగదమ్మా అంటూ ఇవాళ వచ్చి నీతి మాత్రం నీతి కప్పులు చెప్తారా? కోర్టులో మమ్మల్ని ఇంప్లీడ్ అవ్వమంటారా? మాకు తెలుసు ఎలాగ ఇంప్లీడ్ అవ్వడం, మాకు తెలుసు ఏ విధంగా ఆగ్రికోల్డ్ బాధ్యతలు రాజుకోవడమో, వారికి ఏ రకంగా న్యాయం చేయడమో మాకు తెలుసు. ఒక బాధ్యత గల ప్రతిపక్ష పార్టీగా, ఒక బాధ్యత గల పౌరులుగా మాకు తెలుసు. నువ్వు చెప్పక్కర్లే నీ నీతి కబుర్లు, నీ తాలూకా స్టేట్మెంట్లు మాకు అక్కర్లే.
ఏ ఎందుకు ₹1,100,000 ఎందుకు ఇవ్వకూడదు ప్రభుత్వం నుంచి? ఇస్తే వచ్చే తప్పేంటి? ఏ చట్టం ఒప్పుకోదు? ఏ చట్టం దాన్ని అంగీకరించదు చెప్పండి. ఆ కుటుంబం తాలూకా బతుకులు అక్కర్లేదు, జీవనం మనకు బాధ్యత కాదా? ఈ దేశంలో స్కామ్ శారదా స్కామ్ జరిగితే, ఈ దేశంలో ఇంకో స్కామ్ జరిగితే, లేదు సత్యం కంప్యూటర్ స్కామ్ జరిగితే ఆ రోజు ప్రభుత్వాలు ఏ రకంగా ఆదుకున్నాయి వాళ్ళందరినీ? ఏ విధంగా అందరికీ న్యాయం చేశాయి? ఇదే కొత్త, ఇది ఇవాళ పరిపాలన మొదలైంది, ఇవాళ రాజ్యాంగం సృష్టి వచ్చింది, ఇవాళ చట్టాలు చేశాం. ఏం మాట్లాడుతున్నారు నాకు అర్థం అవ్వట్లేదు. చిలక పలుకులు పలుకుతున్నాడు ఆయన. ఆయన భాష, మీ వ్యవహారం, మీ ఎవరు ఉంటే మీరు చెప్పుకోండి. ఇది కాదు తీవ్రంగా మేము ప్రతిపక్ష నాయకులు చెప్తున్న మాట మేము ఖండిస్తున్నాం. ప్రభుత్వం వచ్చి ప్రభుత్వం మా ప్రభుత్వ విధానం ఇది అని మీ విధానం చెప్పుకోండి. అంతే ఆయన ఏ భావంతో హేళనగా దూషిస్తారా? ఇదేరా మీ బాధ్యత? మేము అడుగుతున్నాం ఇవా ఏం చేస్తారు? ఆగ్రికల్చర్ బాధ్యత ఏమనంటే ఎవరో వ్యక్తుల పేర్లు చెప్తారు, వాళ్ళు వచ్చి ఒప్పుకున్నారు. ఆ వ్యక్తులతో అయిపోతే 18 లక్షల మందికి వచ్చి ఆ వ్యక్తులు వచ్చి ఒత్తాస పలుకుతున్నారా? అందరూ రాసి పట్టం కట్టి ఇచ్చారా? ఆ వ్యక్తులకు వచ్చి మీరేం చేయండి, ఏం చేయండి అని చెప్పి ఆ రోజు చెప్పారు మా నాయకుడు. ఆగ్రికల్చర్ బాధ్యతలు దక్ష ఇస్తుంటే విజయవాడ వచ్చి మీ అందరి దయతో, మీ అందరి తాలూకు అభిమానంతో, ఈ రాష్ట్ర ప్రజానీకం తాలూకు ఆలోచనతో రేపు వచ్చి వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వస్తుంది. వచ్చిన వెంటనే మీకు 1,100,000 రూపాయలు ఇచ్చి సుమారు 70% మంది పైసలుకున్న చిన్న చిన్న మలుపులను పెట్టిన వాళ్ళందరికీ కూడా నేను రిలీఫ్ ఇస్తాను. ప్రభుత్వమే ఆస్తుల్ని స్వాధీనం చేసుకుని, ప్రభుత్వమే దాన్ని అమ్మకం పెట్టి, ఒకవేళ ఏదైనా తక్కువ వస్తే ప్రభుత్వమే దాన్ని భరిస్తూ ఈ కుటుంబాలు ఆదుకుంటానని చెప్పింది. తప్ప ఇది కరెక్ట్ కాదా? ఉమ్మంటే కోర్టులు అని చెప్పి కోర్టు నుంచి చుట్టూ మరి మొదటి రోజు వచ్చి ఆగ్రి ఏది ఈఎస్ఐ సంస్థ వచ్చి మరి వద్దన్న వాళ్ళు, మళ్ళీ 10 కోట్లు తీసుకుంటారని వాళ్ళు, మళ్ళీ వాళ్ళు ఎందుకంటే మళ్ళీ కావాలని వస్తున్నారు? ఏమిటి లాలుచి? ఏంటి దోపిడీ? అంటే మీకు వాటాలు కుదిరిపోతే ఒకలాగా, మీకు వాటాలు కుదరకపోతే ఇంకొక విధంగా. ఏం మాటలు మాట్లాడుతున్నారండి మీరు? ఎవరైనా ఏదైనా మాట్లాడితే ఎదురుదాడి చేస్తూ అసహ్యమైన భాషలు మాట్లాడుకుంటూ వాళ్ళని ఎగతాళి చేస్తూ, ఇదే రాజ్యాంగమా? ఇదే మీ సంస్కారం, మీ పార్టీ సంస్కారం, మీ సంస్కారం? నేను మేము రాజకీయాలు చాలా రోజులు పెట్టి చేస్తున్నాం. ఒక సభ్యతా సంస్కారంతో మీరు కార్యక్రమాలు చేయండి. సమస్య వస్తే సమస్య పరిష్కారం కోసం ఆలోచన చేయండి. సమస్యకి సరైన పరిష్కారం మనకు ఇచ్చి ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో ఆ బాధితుడికి న్యాయం చేయడానికి ప్రయత్నం చేయండి. మాకు అభ్యంతరులే లేదు. ప్రతిపక్ష పార్టీగా మేము చెప్పిన తప్పు అయితే మీరు చెప్పిన తప్పు, ఇదిగో ఇది న్యాయము, ఇదిగో ఈ ధర్మం, ఇదిగో ఈ కార్యక్రమం చేస్తాం, దాని నుంచి వారు మా ఉపశమనం పొందారని చెప్పండి. మేము సంతోషిస్తాం, మేము తలదించుకుంటాం, అవును మనం చెప్పిన తప్పు అని అనుకుంటాం. 3 సంవత్సరాలుగా అవుతుంటే ఒక పక్క వచ్చి దర్యాప్తు సంస్థ అన్నారు, సిబిసిఐడి అన్నారు, ఓ పక్క వచ్చి లాయర్లు బాగులేవు నేనేళ్ళు వాదిస్తానని ఓ పక్క చంద్రబాబు నాయుడు వచ్చి పెద్ద పెద్ద మాటలు చెప్తున్నారు. ఏమిటండి మీరు వాదించేది? మీరు ఎందుకు లాలుచితో మీరు ఆ సంస్థ యాజమాన్యాన్ని కలిశారంటే వాళ్ళు వచ్చి అమరావతిలో నేను సెక్రటరీలు కలిశారంటే పర్వాలే, మీరు వచ్చి ప్రత్యేక హోదా గురించి వచ్చి ఢిల్లీకి వచ్చి అర్ధరాత్రి 12 గంటలకు వచ్చి ఆ ఏఎస్ చైర్మన్ అమర్ సింగ్ గారు రామారావు ముగ్గురు వచ్చి మిమ్మల్ని కలిస్తే ఇది ఎక్కడదండి? ఇది అది 2 రోజులు మేము చెప్తే 2 రోజులు దమాయించి 3వ రోజు ఒప్పుకున్నారు, అవును వాళ్ళు వచ్చి ఇందుకు వచ్చారండి, కానీ రామారావు రాలేదన్నారు. మరి రామారావు ఎక్కడ దొరికాడు? ఢిల్లీలో దొరికాడు. మీ పోలీసులు ఏం చెప్పారు? సంవత్సరకాలం పాటు ఇక్కడే కాపురం ఉంటున్నాడు అని చెప్పారు, ఇక్కడే ఇల్లు పెట్టుకుని ఉంటున్నాడని చెప్పారు, ఇక్కడే భార్య పిల్లలు కూడా ఇక్కడే ఉంటారని చెప్పారు. అంటే ఏ రకంగా ఉందో మీ దర్యాప్తు దీన్ని బట్టి అర్థమవుతుంది, ఏ రకంగా ఉందో లాలుచి మీకు ఎంతలో అర్థమవుతుంది. కాబట్టి ఉట్టి మాటలు కట్టిపెట్టి అసలు పనికి రండి,
అగ్రికల్చర్ బాధికి ఏ విధంగా సాయం చేస్తారు, ఎప్పుడులోకి చేస్తారు, ఓ టైం బౌండ్ పెట్టండి. కోట్లు ఉన్నాయి, కోట్లు మాకు తెలుసు, కోట్లు మాకు తెలియవని కాదు, నీకే కాదు మేధావర్గం, మా మీరే కాదు మేధావులు, అందరికీ ఆ మాత్రం పరిజ్ఞానం ఉంది, విషయ పరిజ్ఞానం ఉంది, ఆ మాత్రం కామన్ సెన్స్ ఉంది, ఆ మాత్రం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ మీకు అన్నీ ఇన్ని ఉన్నప్పటికీ కూడా మీకు హృదయం లేదు, చేయాలని తపన లేదు, ఆ గుండె లేదు. ఆ ఉంటే, ఆ కైండ్నెస్ ఉంటే ఈ పనులు చేయరు మీరు. మీది రెండు ఒకటే దోపిడీ. ఏ రకంగా వస్తే, ఏదో కంటి కనిపిస్తే అది ఏ రకంగా దోచేయాలని తప్ప. కానీ ఈ భాషకి అన్నిటికీ కూడా తీవ్రంగా ఖండిస్తూ, ఏదైతే అగ్రికల్చర్ బాధితున్నారో ఆ బాధితులకి వెంటనే సరైన న్యాయం చేయాలని మేము కోరుతున్నాం, మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేనా, ఇంకేముందా చెప్పండి. ఒక విషయాన్ని మీకు మనం చేస్తున్నాను, ఎంపీలు రాజీనామాలో లాలుచ్యలో భాగం అంటున్నారు, ఎన్నికలు రావంటున్నారు. 14 నెలల కిందట రాజీనామాలు చేస్తే ఎన్నికలు వస్తాయో పోతాయో తెలియదు, రాజ్యాంగం తెలియదానికి, చట్టాలు తెలియదా, చట్టాలు చదువుకోలేదా, వాళ్ళ దగ్గర ఉన్న కుటుంబాల లాంటి మరి వాళ్ళ నిపుణులు పక్కన ఉన్నారు కదా, చెప్పరా. ఒకటి, రెండోది లాలుచ్యులు అంటున్నారు. ఎవరు లాలుచ్యం అండి? ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా అడుగుతున్నాం ఈ లాలుచ్యులు ఏంటనేది. నిన్న కాక మొన్న తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు వేశారు. బోర్డు వేస్తే అప్పటికే ఎన్డీఏ నుంచి తెలుగుదేశం పార్టీ బయటకు వచ్చేసింది. మా పోరాటం వచ్చి పార్లమెంట్లో వైఎస్ఆర్సీ పార్టీ, మా పార్టీ, తెలుగుదేశం పార్టీ రెండు కూడా అవిశ్వాస తీర్మానాలు ఇచ్చాయి భారతీయ జనతా పార్టీ మీద. అంటే మీ ప్రభుత్వం అంటే ఈ ప్రభుత్వం ఒక్కరోజు కూడా నిలవడానికి వీల్లేదు, తాపడానికి వీల్లేదు, విశ్వాసం లేదు మాకు అని చెప్పి ఇచ్చాము మేము. సరే, చచ్చుకొచ్చిందా లేదా పక్కన పెట్టండి. వచ్చిన ఆ పార్టీకి తిరుపతి తిరుమల దేవస్థానం బోర్డు వేస్తే ఆ బోర్డులో మహారాష్ట్రలో ఉన్న ఫైనాన్స్ మినిస్టర్ భార్యకి వచ్చి తీసుకొచ్చి అందులో బోర్డు ట్రస్ట్ బోర్డు మెంబర్ ఇచ్చారు, భారతీయ జనతా పార్టీ ట్రస్ట్ బోర్డు మెంబరు. ఒకటి, ఇంకా రెండవది, ఇవాళ వరకు కూడా కేంద్రంలో మంత్రిగా ఉన్నారు నిర్మలా సీతారామన్ గారు. ఎవరండి నిర్మలా సీతారామన్? ఆవిడ ఏ శాఖ చేస్తున్నారండి? ఆవిడ రక్షణ శాఖ. ఆవిడ తాలూకా భర్త పరకాల ప్రభాకరరావు గారు కుటుంబం. ఆయన వచ్చి ముఖ్యమంత్రి గారి తాలూకా అడ్వైజర్. నారా చంద్రబాబు నాయుడు, శ్రీమాన్ నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారి తాలూకా అడ్వైజర్. ఎక్కడైనా ఈయన భాషను మాట్లాడండి, ఈయన మాటని ఆయన మాట్లాడతాడు. అమెరికాలో కానీ, రష్యాలో కానీ, లేదు మలేషియాలో కానీ, సింగపూర్లో కానీ, చైనాలో కానీ, ఇంకా మావారు చెప్తున్నారు చైనాలో కానీ, ఏంటి లేకపోతే ఎక్కడికి సమ్మిట్కి వెళ్తుంటారు అమెరికాలో, డావోస్కి, డావోస్లో కానీ వంటలు బాగున్నాయని కానీ అన్నీ ఆయనే చెప్తారు. ఆయన వచ్చి అక్కడ వచ్చి రక్షణ శాఖ మంత్రి తాలూకా భర్త, ఇక్కడ వచ్చి ఈయన తాలూకా అడ్వైజరు. ఇదేమంటావు, ఇది ఇది ఇదే ఒప్పందం అంటాం? ఇవి ఒప్పందాలా? ఇవి వచ్చి చీకటే ఒప్పందాలా? మావా 4 సంవత్సరాలుగా వాళ్ళ మిత్రపక్షాలకు ఉన్న వ్యక్తులు ఇవాళ మాకు అంటగట్టడానికి ప్రయత్నం చేస్తారా? ఇదా మాటలు. ఇవాళ మా ఎంపీలు రాజీనామాలు చేశారు, త్యాగాలు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్తే ఆయన చెప్పారు 2 సంవత్సరాల కిందటే, ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఒక సంజీవి, ఈ హోదా వల్లే రాష్ట్రానికి వచ్చి మేలు జరుగుతుంది, ఈ హోదా వల్లే కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులు వస్తాయి, ఈ హోదా వల్లే దేశంలో ఉన్న పరిశ్రమలన్నీ రాష్ట్రానికి కలిసి వస్తాయి, ఇది వస్తే ఉద్యోగ అవకాశాలు ఉంటాయి, తద్వారా ఆర్థికంగా పారిశ్రామికంగా మనం అభివృద్ధి చెందుతాం అని చెప్తే కాదు కాదు సంజీవ్ కాదు ప్యాకేజీలు అన్నారు. అయిపోయి ఎన్నికల్లో మీరు కానీ చేయకపోతే మా ఎంపీలు రాజీనామా చేయించి మేము కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి ప్రజల దగ్గరికి వెళ్తామని చెప్పని చెప్తే మధ్య మధ్యలో చెప్పారు ఏమని, ఎందుకండి చేయరు మీరు, ఇంకెందుకు చేస్తున్నారు, ఏం చేయండి దమ్ముంటే, ఎందుకు బేరజాలు పలుకుతారు, బేరాలు పలుకుతారు, చేయండి అని చెప్పి ఒత్తిడి అన్నారు. అంటే మేము చెప్పాం సమయం వచ్చినప్పుడు
ప్రభుత్వం ఉత్తర్వు తీసుకొచ్చి ఇంకా కాకపోతే చేస్తాం చేస్తామని చెప్పాం చేసాం. ఈ మధ్యలో ఇంకో పార్టీ పెద్దలు వచ్చారు, కాదు కాదు ముందు వచ్చి అవిశ్వాస తీర్మానం పెట్టమన్నారు, పెట్టాం అవిశ్వాస తీర్మానం. అంత ఆ మాట గౌరవించాం, అవిశ్వాస తీర్మానం పెట్టాం. పెడితే మళ్ళీ తెలుగుదేశం పార్టీ అన్నారు అవిశ్వాస తీర్మానం ఉపయోగపెట్టి ఉందన్నారు. మొన్న అన్నారు కాదు కాదు మీరు సమర్థిస్తా ఉన్నారు, మళ్ళీ సాయంత్రానికి అన్నారు కాదు మేమే పెడతామన్నారు. అయిపోయి వాళ్ళు ఒప్పందాలు పడ్డారు. ఏ పరకాల ప్రభాకర్ రావు వెళ్ళాడు లేదు, ఏ మహారాష్ట్ర ఆర్థిక మంత్రి వెళ్ళాడు, ఎవరు వెళ్ళారు తెలీదు. దాన్ని మాత్రం మొత్తం మీద అది డిస్కషన్ రాణికంటే చేస్తారు, దాన్ని చర్చకు రాణికంటే భారతీయ జనతా పార్టీ అడ్డించారు. అయిపోయింది, రాజీనామాలు చేస్తామని చెప్పాం, డేట్ ఇచ్చాం. అమ్మమ్మ రాజీనామాలు చేయడం దానివల్ల వృధా అన్నారు. ఇప్పుడు రాజీనామాలు చేస్తాం, చేస్తే ఇవాళ వచ్చి మొన్నటి వరకు వచ్చి ఆమోదించారన్నారు. ఇప్పుడు ఆమోదించుకున్నాం, ఆమోదించబడ్డాయి, ఒత్తిడి తీసుకొచ్చాం. చేయకపోతే పార్లమెంట్లోనే దీక్ష చేస్తామని చెప్పాం, ఇప్పుడు ఆమోదించారు. అయిపోయింది, ఇవాళ వచ్చి ఎన్నికలు జరగమంటున్నారు. ఎందుకు ఎందుకు ఎన్నికలు జరగడానికి ఆశ, అది కూడా మేము ఒత్తిడి తీసుకొస్తాం. మీరు గుర్తు వెళ్ళి ఎందుకు మాట్లాడతారు అవి? అంటే ఎక్కడుంది మీకు చదువుతుంది? ఈ అంశం పట్ల మీకు నిలకడం ఉంది? ఏ మాట పట్ల మీకు పట్టుదల ఉంది? ఏ మాట మీద మీరు నిలబడతారు? లేదు. ఎంతసేపు రాజకీయ మాటలు రాజకీయ స్వభావం ఎందుకు అంటూ చెప్పిందే చెప్పి అటునుంచి ఇటునుంచి అటు ప్రజలను వచ్చి కన్ఫ్యూజ్ చేసి లబ్ధి పొందాం చూస్తారు. ప్రజలు ఇంకా కన్ఫ్యూజ్ అయ్యే పరిస్థితి లేదు. ఒక నిర్దిష్టమైన అభిప్రాయానికి రాష్ట్ర ప్రజానికి వచ్చేసింది ఇవాళ. మీ మాటల్ని మీ కన్ఫ్యూజన్లో ప్రజలు పెడతారంటే 2014లాగా ఉంటుంది అనుకుంటే పొరపాటు. మీ తాలూకా మీ చీకటి చర్యలు, మీ అంతరాత్మ, ఏదైతే మనసులో మాటలు, మీ తాలూకా భాషలు అన్ని ప్రజలకు తెలిసిపోయాయి. కాబట్టి ప్రజలకు కన్ఫ్యూజ్ లేదు, మీరు కన్ఫ్యూజ్ పడుతున్నారు. వాళ్ళు చేద్దామని మీరే పడిపడుతున్నారు. దయచేసి మాకు అడిగిన మీ సోదరులకి, మీ ద్వారా ప్రజానికానికి, తద్వారా తెలుగుదేశం పార్టీకి కూడా మేము చెప్తున్నాం, ఇవాళ ప్రజల తాలూకా సమస్య మీ మన సమస్య ఏదైతే ఉందో ఆ సమస్య పట్ల చిత్తశుద్ధితో ప్రత్యేక వాదా విభజన అంశాలు, ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, ఇవే మాకు ప్రధానమైన అంశాలు. ఈ పడుతున్న ఇబ్బందుల వల్ల ఇబ్బందులు తొలగించడానికి ఒక మంచి పరిపాలన తీసుకురావడమే మా పార్టీ ధ్యేయం, మా జగన్మోహన్ రెడ్డి గారి ధ్యేయం. ఈ రాష్ట్రాన్ని ప్రత్యేకవాద తీసుకురావడమే జగన్మోహన్ రెడ్డి గారి తాలూకు ఆలోచన, వారి తాలూకు ధ్యేయం. తద్వారా రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్ర సంక్షేమమే ఆయన తాలూకు ఆలోచన, ఆయన ధ్యేయం. అదే ప్రణాళికగా మేము ముందుకెళ్తాం. ఏంటి మీరు పెట్టి ఎంతమంది కన్ఫ్యూజ్ చేయాలన్నా, భారతీయ జనతా పార్టీతో రేపు ఎన్నికల్లో కలిసి వెళ్ళే సమస్య లేదు 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 ఉత్పన్నం కాదు అనే విషయాన్ని మనం చేస్తున్నాను. ఎన్ని ఎన్నుకున్నా సరే ఎంత పడినా మీ లాబీలో పడే మనుషులు కాదు. మాకు చిత్తశుద్ధి ఉంది, మా పార్టీకి ఒక నియమం ఉంది, మా నాయకుడికి ఒక కార్యాచరణ ఉంది, దాని ప్రకారం ముందుకు పోతామనే విషయాన్ని తెలియజేస్తూ అగ్రికల్చర్ బాధితుల్ని ఎవరైతే పడుతున్నారో వాళ్ళని ఆదుకోమని, వాళ్ళకి ఏదైతే ప్రభుత్వం దాన్ని తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన 1100 కోట్ల రూపాయలు ఉన్నాయో ముందే రిలీజ్ చేసి వాళ్ళు ఆదుకోండి. చనిపోయిన వారికి ఇస్తున్న 10 లక్షల రూపాయలు ఏముందో ఆ డబ్బు ఇవ్వండి, దానికి కార్యాచరణ రూపొందించండి. రూపొందిస్తే కొంతలో కొంతైనా మిమ్మల్ని అయ్యో మంచి చేస్తున్నారు అనుకుంటారు ప్రజలు, ఆ పని చేయండి. లేదు ఏరియాలో దోపిడీ చేసినట్టు ఏరియాలో వచ్చి గత ప్రభుత్వాలు ఏమైనా జీవాలు వచ్చి మీ ప్రభుత్వం ఆదా బాధలకు ఇస్తూ చంద్రబాబు నాయుడు గారిని ప్రసన్నం చేసుకోవడం, అశోక్ గజపతి గారిని మరి ప్రసన్నం చేసుకోవడం, ఈ ప్రసన్నాలు మానేసి నీతిగా నియమాలుగా బతకడం నేర్చుకోండి. అంతేగాని ఆ ముసుగులో దేశాన్ని దోచి వద్దు మహాప్రభావం అని చెప్పని చేతెత్తి నమస్కరిస్తున్నాం. ఓకే.